నెల్లూరు నగరంలోని స్టోనస్పేటలో వెలసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 1008 మంది మహిళా భక్తులచే కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. పుట్టమట్టితో తయారు చేసిన శివాలయం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా 1008 ముత్తికా శివలింగం పూజ, కోటి బిల్వార్చన, విష్ణుమూర్తి తులసి పూజ, భక్తులకు 5 రకాల పండ్లు, పంచపాత్ర, పల్లెము, విభూది, పాలతో 1008 మంది మహిళలు కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారికి పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు కోట గురుబ్రహ్మం, గౌరవాధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు షేకు షణ్ముఖరావు, ఎంపీ ఆంజనేయులు, దుగ్గిశెట్టి అశోక్, సురేష్, సత్యనారాయణ, కిషోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జరుగుతోంది. 1000 మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శివలింగాలకి పూజ చేస్తూ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అట్లాగే వచ్చిన ప్రతి భక్తులకి అందరికీ కూడా కార్తీక యొక్క దీపాలు కూడా అందరూ కూడా మీ గుళ్ళో శివపార్వతుల కళ్యాణము రంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుంటూ అందరికీ మనం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కార్తీక మాసం శివలింగాలతో భక్తులకు ఎవరు పూజ చేసే విధంగా ఈ రోజు 15 సంవత్సరాల నుంచి మన శివయ్య స్వామి ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు అద్భుతంగా మట్టితో చేసిన శివలింగాలని ప్రతి ఒక్కరికి ఇచ్చి అవి పూజ చేసిన తర్వాత వాటిని శ్రీశైలంకు తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేసే విధంగా చేస్తున్నారు. 29వ తారీఖు పరిపూర్ణ శివ కళ్యాణం జరుగుతుంది. పూజ చేయించుకోవాలంటే 7500 రూపాయలు చెల్లించి లిమిటెడ్ గా ఉంటాయి. కావాలంటే వచ్చి దేవస్థానంలో నమోదు చేయించుకొని కలిగించవలసింది. ఈ రోజు అద్భుతంగా 8 మంది కార్యక్రమం నిర్వహించారు. సహకుటుంబాలు చాలవు నీరోగించేసి అలాగే ఆ పరమేశ్వరుని విశేషణ వస్తు కూడా మనస్సంకల్పత అందరూ ఈ కార్యక్రమాన్ని